పార్టీ 21 ఎంత కంటెస్ట్ చేస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాలు కూడా గెలుచుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అని చెప్పొచ్చు. అట్లాగే 8 స్థానాల్లో బీజేపీ కూడా చాలా విజయం సాధించింది. ఇక పూర్తిగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఇటు వైసీపీ కూడా పడిపోయిన పరిస్థితి. వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి అంటే 11 స్థానాలకే పరిమితం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలు అంటే పూర్తిగా మంత్రివర్గంలో జగన్, పెద్దిరెడ్డి మినహా అందరూ కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ మంత్రులపై భారీ మెజారిటీతో ఇటు కూటమి నేతలు కూడా గెలుపొందారు. నాకెవరు ఓటు వేయలేనంటూ జగన్ కూడా నిన్న మీడియా సాక్షిగా పెడబొబ్బలు పెట్టినటువంటి పరిస్థితి. మరో ఆ మోసం చేశారంటూ ఎవరో మోసం చేశారని అన్నట్టు ఆ మోసం ఎవరు చేశారో నాకు తెలియదు, ఆ దేవునికే తెలియాలి అంటూ కూడా నిన్న మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అక్కా చెల్లెమ్మలు, తర్వాత అవ్వా తాతలు వీళ్ళంతా మరి ఏమైపోయారు, నేను దాదాపుగా అన్ని 2.70 లక్షల కోట్ల రూపాయలు నేను వాళ్ళకి ఇచ్చాను నేను, సో మరి నాకు ఓట్లు ఎందుకు పడలేదు అనేది మళ్ళీ పూర్తిగా ఇదంతా కూడా ప్రజలే చేశారు, వాళ్ళపైనే ఈ నిందను మోపుతున్న పరిస్థితి కూడా నిన్న కనిపించింది. కూటమి గెలుపుతో ఇటు రాజధాని అమరావతిలో ఇటు సంబరాలు కూడా మిన్నంటిన పరిస్థితి. సీఎం కానీ అసెంబ్లీలో అడుగు పెడతానంటూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు చేసిన శపథం నెరవేరిందంటూ కూడా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఇక 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది వైసీపీది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. ఇప్పుడు స్వపక్షం ప్రతిపక్షం అంతా కూడా కూటమి నేతలే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే గతంలో చెప్పారు అంటే దేవుడి స్క్రిప్టు అని గతంలో చాలాసార్లు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు కూటమికి వచ్చినటువంటి 164 సీట్లు అంటే ఇది దేవుని స్క్రిప్టు అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. 164 అంటే 1, 6, 4, 11 అంటే ఇవన్నీ కలిపితే 11 వచ్చాయి కాబట్టి ఇది దేవుని స్క్రిప్టు, ఇది అసలైన దేవుని స్క్రిప్టు అంటూ కూడా చాలామంది ప్రజలు కావచ్చు, టీడీపీ శ్రేణులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. 1, 6, 7, తర్వాత 4 కలిపితే 11 కాబట్టి ఇది అసలైన స్క్రిప్టు అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒకసారి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశం ఒకసారి మనం చూద్దాం. చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి, ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్నవాళ్ళు ఆటోలు దోలుకుంటూ టాక్సీలు దోలుకుంటూ ఇబ్బంది పడకూడదని, వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేత నెలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తాం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ ఓ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు, నా రజకులకు, నా నాయీ బ్రాహ్మణులకు, నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు. మరి ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగించి, ఎప్పుడు జరగని విధంగా. మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు, ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసాం. 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి 6 కోట్ల మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు.